ఇది సేవాలాల్ భవనం లోపల సేవాల భవనంలో ఉన్నాము ఇక్కడ మా స్టాఫ్ మాకు తెలిసిన వాళ్ళందరూ వీళ్ళందరూ అందరికీ నమస్కారం కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ వెల్కమ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సేవాలాల్ బంజారా భవన్ని మీకు చూపించబోతున్నాను అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ మనమైతే సేవాలాల్ బంజారా భవన్లో ఉన్నాము ఇది బంజారా హిల్స్లో అయితే ఉందండి ఇక్కడ చూస్తున్న వీరందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఈ సేవాలాల్ బంజారా భవన్లో ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ జరుగుతుంది సో ట్విన్ సిటీస్లో ఉన్న సెట్విన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు సో లోపల అంతర్జాతీయ యోజన దినోత్సవ వేడుకలు అని క్లియర్గా మనకు రాసింది పక్కన శ్రీనివాస్ గౌడ్ గారి తెలంగాణ మంత్రి గారు ఫోటో ఆ పక్కన సేవాలాల్ గురూజీ గారిది ఫోటో కనిపిస్తుంది మీకు లోపల ఆడిటోరియం ఇలా ఉందండి ఫుల్లుగా ఎందుకంటే ఈరోజు చాలా హంగామాగా జరుగుతుంది సో బాయ్స్ అందరినీ కూడా పైన బాల్కనీలో నుంచి ఉంది అని చెప్పేసి మమ్మల్ని బాయ్స్ కూడా పైకి పంపించారు సో మేము లోపలికి వెళ్తున్నాము పైన ఇలా కనిపిస్తుంది ఎంట్రెన్స్ అవ్వగానే ఇదిగోండి పైనుంచి చూస్తే ఆడిటోరియం మొత్తం మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడికి ఇంకొద్దిసేపట్లో శ్రీనివాస్ గౌడ్ గారు రాబోతున్నారన్నమాట మేమందరం ఆయన కోసమే ఎదురు చూస్తున్నాము ఇంకా రాగా రాంగా జనాలందరూ కూడా బాగా పెరిగిపోతున్నారు ట్విన్ సిటీస్లో ఉన్న సెట్విన్లో ఉన్నటువంటి ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో విద్యార్థులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి అందరూ వచ్చేసారండి మనకు లోపల భవనం అనేది చాలా బాగా కనిపిస్తుంది కింద డైనింగ్ హాల్ అనేది ఉందండి సెల్లార్లో అది చూడాలి ఇంకా చాలా చాలా పెద్ద ఉంటుంది సేవాల భవనం ఇక్కడ అన్ని వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఈసారి మాత్రము గవర్నమెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్కి మేము రా వచ్చాము ఇదిగోండి మొదట తక్కువగా ఉన్నారు జనాలు ఇప్పుడు రాను రాను పెరుగుతున్నారు ఫుల్ అంతా కూడా ఏసీ ఉందండి ఈ భవనం ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట సేవాలాల్ భవనం లోపలికి ఎంట్రెన్స్ వచ్చినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది అక్కడ సేవాలాల్ గారి యొక్క విగ్రహం అనేది ఉంది ఇక్కడ గోడలకు మంచి పెయింటింగ్స్ తోటి అలా ఏర్పాటు చేశారు మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను అలా డిఫరెంట్గా అలాగే సెట్విన్లో తయారు చేసినటువంటి ఏవైతే ఉన్నా అవి కూడా ఒక స్టాల్స్ లాగా ఏర్పాటు చేశారు లోపలికి వెళ్ళి మనకి ఇష్టమైనవి మనము కొనుక్కోవచ్చు కూడా ఇది పూర్తి బయట బయటకు వచ్చి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము కాకపోతే క్లియర్గా చూడాలంటే మరికొంత దూరంగా వెళ్ళి చూడాలి దీనికి పక్కనే మళ్ళీ సేవాలకు సంబంధించిన ఇంకా రెండు మూడు భవనాలు ఉన్నాయండి అవి కూడా చాలా పెద్ద ఉన్నాయి బట్ మనం ఎప్పుడు వెళ్ళలేదు అదిగోండి ఆ వైపున ఇంకా రెండు ఉన్నాయి వాటిని మనం క్లియర్గా ఈసారి చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ